ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి మల్కాజ్గిరి నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. ఈ స్థానం నుంచి పోటీ చేయాల్సిన మైనంపల్లి హనుమంతరావు ఆ పార్టీకి రాజీనామా చేయడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రస్తుతం మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఇక తాజాగా మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గంలో రాజశేఖర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని కేసీఆర్ ఇప్పటికే ఖరారు చేసినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. అందులో భాగంగా మంత్రి మల్లారెడ్డి మర్రి రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. అంతకుముందు బొల్లారంలోని శ్రీ ముత్యాలమ్మ దేవాలయం, మల్కాజ్గిరిలోని వినాయక దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది. అదేవిధంగా నేను ఇంతకుముందు మల్కాజ్గిరి ఎంపీగా చెప్పాల్సిన అవసరం మనకుంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మల్కాజ్గిరి ప్రజలకు, ఇక్కడికి వచ్చిన అందరు లీడర్లకు నా యొక్క నమస్కారం తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఇప్పుడు కార్మిక మంత్రి మల్లారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మంత్రి